చాలామంది ప్రజలు ఊబకాయం, సోబరితనంతో ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి లేదా ఇతర సమస్యల నుంచి బయటపడటానికి అనేక రకాల పానీయాలు తీసుకుంటున్నారు. కొంతమంది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు మార్కెట్లోకి వస్తున్నాయని తీసుకుంటున్నారు. మరి గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటిలో ఏది మంచిది? ఏది తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదైనా ఎంపికను ఎంచుకునే ముందు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మీరు బరువు తగ్గడానికి లేదా ఇతర ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడానికి గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగితే మీరు వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలి. గ్రీన్ టీ కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. గ్రీన్ టీలో ఉండే గ్లూకోజ్ మన జీవక్రియను మెరుగుపరుస్తుంది, బరువు పెరగడం లేదా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. గ్రీన్ టీలో అధిక మొత్తంలో ఇథనాయిల్, కెఫిన్ ఉంటాయి. మన మనస్సులో అలసట, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీ ఎక్కువగా బ్రెజిల్లో పండిస్తారు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల పగటిపూట అలసట, ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన మరియు నీరసం తగ్గుతాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. బ్లాక్ కాఫీ కాలేయ సంబంధిత న్యూరాన్ వ్యాధులను నయం చేస్తుంది. మరి రెండింటిలో ఏది మంచిది? గ్రీన్ టీ, బ్లాక్ కాఫీని రోజు తీసుకుంటే అది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అయితే గ్రీన్ టీతో కొంచెం మెరుగైన ఫలితాలు పొందొచ్చు. పరిశోధన ప్రకారం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రెండు పానీయాల్లో కనిపిస్తాయి. గ్రీన్ టీ మరియు బ్లాక్ కాఫీ మీ రక్త ప్రవాహంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతాయి. గ్రీన్ టీ అత్యధిక యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనానికి గంట ముందు గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ఉపయోగం. మీరు సాయంత్రం అల్పాహారం తర్వాత 1-2 గంటల తర్వాత కూడా తాగచ్చు. అయితే రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ అస్సలు తాకండి, నిద్ర పట్టదు. ఎప్పుడూ ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీని తాగకూడదు. రోజుకు 2 లేదా 3 కప్పులు మాత్రమే తాగాలి. మీరు బరువు తగ్గడం కోసం దీన్ని తీసుకుంటే రాత్రి భోజనం తర్వాత తాగడానికి ఉత్తమ సమయం. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కాఫీ వల్ల మన శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.